ఇప్పుడు మన ఎయిత్ లెసన్ వచ్చి చావల్కే దాని. ఎయిత్ లెసన్ ఏంటి? చావల్కే దాని. చావల్ అంటే ఏంటి నాన్న? రైస్. దాని అంటే ధాన్యపు గింజలు. ధాన్యపు గింజలు. ఈ ధాన్యపు గింజలతోనే జీవితానికి సంబంధించిన మన లైఫ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఏ విధంగా చూపించారు అనేసి, ఏ విధంగా మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేసి ఈ లెసన్లో మనం చూడబోతున్నాం నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఒకసారి ఈ ఫిగర్లో చూడండి. ఇక్కడ ఒక ఫార్మర్ ఏం చేస్తున్నారు, బండి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ ఎద్దుల బండి మీద తను నిలబడుకొని తన నెత్తి మీద చూడాలని ఎంత బరువు మోస్తున్నాడు. ఓకేనా? ఒక గడ్డి, పచ్చి గడ్డి కోసుకొని వస్తారు కదా ఆవులకు వేసేదానికి, అది తన నెత్తి మీద మోసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ ఫిగర్ చూసారా? ఫార్మర్ అంటే కిసాన్. ఏ కిసాన్ క్యా కర్ రహా హై? ఘాస్ కా ఏక్ బడాసా ఘాస్ కా మూట. ఇదేంటి పెద్ద మూట అలాగా తయారు చేసుకుని తను ఏం చేస్తాడు పాపం, తన సిర్ పర్ అప్నే సిర్ పర్ రఖ లా రహా హై. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదేంటి బయలుదేరి. ఇవేం చేస్తున్నాయి? ఇవి గాడి. బయలుగాడి అంటే ఏంది? ఇవి ఎద్దుల బండి. ఎద్దుల బండి మీద తను నిలబడుకున్నాడు, ఎద్దును తోలుతూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఒక గడ్డి మోపుని, అంత బరువైనటువంటి గడ్డి మోపును కూడా నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వస్తున్నాడు. అంటే కిసాన్, ఒక ఫార్మర్ ఏ విధంగా కష్టపడుతున్నాడో మనకి ఈ ఫిగర్లో చూపిస్తూ ఉన్నాను నాన్న. ఓకేనా? ఆ ధాన్యపు గింజల కోసము చిన్న చిన్నది కూడా తను మిస్ చేయకుండా వర్క్ చేసుకుంటూ, అంటే చిన్న చిన్న పనులు కూడా మిస్ చేయకుండా వర్క్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఏ విధంగా ఒక రైతు కష్టపడుతున్నాడు పంటలను పండించడానికి అని ఈ ఫిగర్లో మనకి చూపిస్తున్నారు. ఓకేనా? మీరందరూ చూసారు కదా. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు చూడండి, చిత్రమే క్యా క్యా దికాయ్ దే రహా హై. ఈ ఫిగర్లో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తుంది? ఒక ఫార్మర్, ఒక కిసాను ఏం చేస్తున్నాడు, పాత గడ్డి మోపుని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వస్తున్నాడు. ఒక బయలుగాడి అంటే ఒక ఎద్దుల బండి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కౌన్ క్యా కర్ రహా హై? ఎవరు ఏమేమి చేస్తున్నారు? అదే చెప్పుకున్నాం కదా, రైతు ఏం చేస్తున్నాడు, గడ్డి మోపుని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వస్తున్నాడు. బయలుగాడి అంటే ఎద్దులు ఏం చేస్తున్నాయి, ఈ బండిని లాక్కొని వస్తున్నాయి. ఓకేనా? కిసాన్ కే సిర్ పర్ బౌజా దేకర్ తుమే క్యా లగ్తా హై. ఇక్కడ ఈ రైతు కిసాన్కి శిల్ప అంటే ఇంత బరువును చూసి మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మన ప్రపంచానికంతా కూడా, మన మనుషులకంతా కూడా పుట్టించేది ఎవరు? కిసాన్ అంటే ఫార్మరే కదా. అంటే తన తల మీద ఎంత ఎటువంటి భారం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచానికి అన్నటికి కూడా తను ఏమిస్తున్నాడు, ఫుడ్ అనేది ఇస్తున్నాడు. అన్నదాత, మనకు అన్నం అనేది ఇస్తున్నాడు. ఎంతో కష్టపడి బరువులు మోస్తూ కూడా, ఎంత కష్టపడుతూ కూడా మొత్తం అందరికీ కూడా తను ఏం చేస్తున్నాడు, ఫుడ్ అనేది అందిస్తూ ఉన్నాడు అనేది అనిపిస్తూ ఉంది కదా మనకు. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంకా లెసన్లో చూద్దాం నాన్న. పేజ్ నెంబర్ 48 తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెసన్లో చూడండి. ఇప్పుడు తెనాలిరామ్ తెనాలికే రహనే వాళ్ళే థే. తెనాలి రామకృష్ణ తెనాలికే రహనే వాళ్ళే అంటే తెనాలి అనే ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. వే బహుత్ చెత్ అవర్ జ్ఞాని వ్యక్తి థే. అతను చాలా బాగా మంచి టాలెంట్ దట్టు ఏంటంట, బాగా కామెడీ చేస్తూ నవ్విస్తూ అందరినీ కూడా తన చిత్రత్వంతో బాగా నవ్విస్తూ కూడా, జ్ఞాని అంటే బాగా వెల్ టాలెంట్ నాలెడ్జ్ పీపుల్ అంట తను. యహ్ ఘటన ఉంది రోన్కి హై జబ్ ఉన్కి ములాఖాత్ రాజా కృష్ణదేవ్ రాయ్ సే నహి హుయి థే. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే, మనం ఇప్పుడు ఈ లెసన్లో చూడబోతున్నటువంటి ఈ సన్నివేశం ఎప్పుడు జరిగిందంటే, తను శ్రీకృష్ణదేవరాయల్ని కలుసుకోకముందు. తెనాలి రామకృష్ణ ఎవరు? శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్ట దిగ్గజ కవులలో ఒకరు. ఓకేనా? శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యంలో అష్ట దిగ్గజాలు అనేటువంటి మేటి కవులు, గొప్ప కవులు ఉండేవాళ్ళు, వాళ్ళలో ఒక్కరైనటువంటి తెనాలి రామకృష్ణ గురించి మనం ఇక్కడ ఈ లెసన్లో చూడబోతున్నాము. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంట? శ్రీకృష్ణదేవరాయల్ని తెనాలి రామకృష్ణ కలుసుకోక ముందు జరిగిన ఘటన అంట ఇది. ఏక్ దిన్ వే రాజా కృష్ణదేవరాయ సే మిల్నే ఉన్కి రాజధాని హంపి పోంచే. కృష్ణదేవరాయల్ని కలుసుకోవడానికి ఆ రాజ్యం యొక్క రాజధాని అయినటువంటి హంపి నగరానికి తెనాలి రామకృష్ణ వెళ్ళడం జరిగింది. ఉన్హోనే సునాతాకి రాజా జ్ఞాని లోగోం కా బడా ఆదర్ సత్కార్ కర్తే హై. అతను ఏమనుకున్నాడు బాగా విన్నాడంట. ఏమని విన్నాడు? రాజా అంటే ఆ రాజు శ్రీకృష్ణదేవరాయలు
జ్ఞానీ లోగంక అంటే చాలా తెలివైనటువంటి బుద్ధి కలిగినటువంటి మంచి మంచి వ్యక్తులను సత్కరిస్తాడు, బాగా బాగా సత్కరించి తన రాజ్యంలో మంచి కొలువులు ఇచ్చి పెట్టుకుంటాడు అనేసి తను విన్నాడంట. అందుకని ఆయన్ని కలవడానికని వెళ్తున్నాడు. తెనాలిరామ్ హంపి పోంచే, తెనాలి రామకృష్ణ హంపి నగరాన్ని చేరుకున్నారు. ఉన్హే రాజదర్బార్ మే పేష్ కియా గయా, హంపి నగరంలో చేరుకున్న తర్వాత ఆ రాజదర్బార్లో ఆయన్ని ప్రవేశపెట్టారు. రాజాని ఉన్హే ఏ కవితా సునానే కో కహా, రాజు ఏమని చెప్పారు, ఒక కవిత నాకు వినిపించండి అనేసని చెప్పారు. తెనాలిని ఈ సుందర కవిత సునాయి, తెనాలి రామకృష్ణ ఒక బ్యూటిఫుల్ సుందర్ అంటే ఒక అందమైనటువంటి కవితని ఒకటి వినిపించినారంట. రాజాకు ఉనికి కవిత పసంద అయ్యి ఆ రాజుగారికి తెనాలి రామకృష్ణ చెప్పిన కవిత చాలా బాగా నచ్చిందంట. ఈనా మాంగ్తే మాంగ్నేకు కహా, ఆయన ఏం చెప్పారు, నీకు ఏం కావాలో కోరుకో, నీకు ఏ గిఫ్ట్ కావాలో కోరుకో, నేను ఇప్పిస్తాను అనేసి అని చెప్పారంట. ఉన్హోనే కహా మహారాజ్ క్షమా కరే మేరా ఆప్సే కేవల్ ఏక్ నివేదన్ హై, రాజుగారు నన్ను క్షమించాలి, ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి విన్నవించుకుంటున్నాను, అది నా చిన్న కోరిక, అది నేను మీకు విన్నవించుకుంటున్నాను అని ఇక్కడ తెనాలి రామకృష్ణుడు చెప్తూ ఉన్నారు. రాజా కహో క్యా నివేదన్ హై, చెప్పు చెప్పు నీ కోరిక ఏంటో నువ్వు విన్నవించుకో నాకు అనేసి అని చెప్తున్నారు. తెనాలిరామ్ రాజాకి సామ్నే రకే శత్రంజ్కి బిసాద్కి ఓ ఇషారా కర్తే హుయే కహా మహారాజ్ ఎది ఆప్ చావల్ కా ఏక్ దానా ఉస్ శత్రంజ్కి పెహలే కానే మే రకే దే ఔర్ హర్ అగ్లే కానే మే పిచ్లే కానే కా దుగునా రక్తే జాయే తో మే ఉసే హి ఆప్కా ఇనామ్ సమ్జుంగా. ఓకేనా, ఇక్కడ ఎంత తెలివిగా ఎంత టాలెంటెడ్గా ప్రవర్తించాలో చూడండి. ఈయన ఈయన ఏం చెప్తున్నారు, తెనాలిరాము రాజుగారు ముందు శత్రంజ్కి బిసాత్ అంటే చెస్ ఆడేటువంటి చెస్ బోర్డు ఒకటి ఉందంట, ఒక పెద్ద టేబుల్ మీద దాన్ని సెట్ చేస్తున్నారు ఆ చెస్ బోర్డు. ఆ చెస్ బోర్డ్ని చూపిస్తూ ఈయన చెప్తున్నారంట, మీరు ఒక ధాన్యపు గింజని ఫస్ట్ బాక్స్ ఉంటుంది చెస్ బోర్డ్కి ఆ చెస్ బోర్డ్లో పెట్టండి, నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఫస్ట్ ఒకటి పెడితే దానికి డబుల్గా టూ పెట్టండి, ఓకేనా, నెక్స్ట్ థర్డ్ బాక్స్లో టూకి డబుల్ ఏంటి ఫోర్ పెట్టండి, ఇలా పెడుతూ వస్తే లాస్ట్ బాక్స్లో ఎన్ని ధాన్యపు గింజలు ఉంటాయో అది నాకు గిఫ్ట్గా ఇవ్వండి అనేసి అని అడుగుతున్నారు. అర్థమైందా నాన్న, ఫస్ట్ బాక్స్కి రెట్టింపు 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 అలా పెడుతూ వస్తూ ఆ చెస్ బాక్స్లో లాస్ట్ బాక్స్లో ఎన్ని ఉంటే అవి నాకు గిఫ్ట్ రూపంలో ఇవ్వండి అనేసి అని అడిగారంట. అదే చాలా గొప్ప గిఫ్ట్గా తను భావిస్తాను అనేసి అని కూడా చెప్తూ ఉన్నారంట. ఇక క్యా తుమే యకీన్ హైకి తుమే ఎహి చాయే, సిర్ఫ్ చావల్కే దానే చాయే సోనా నహి, మహారాజుని ఆశ్చర్యసే పూచా, ఆయన అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నీకు అసలు ఇవే కావాలనా, నీకు కేవలం ధాన్యపు గింజలు మాత్రమే కావాలనా, ఇదేనా నువ్వు కోరుకునేది, నీకు ధాన్యపు గింజలే కావాలనా, బంగారం వద్దా అనేసి మళ్ళీ ప్రశ్నించి అడుగుతూ ఉన్నాడు. తెనాలి రామకృష్ణ అడుగుతూ ఉన్నాను నాన్న ఇక్కడ. హా మహారాజ్ తెనాలి రామ్ మే వినమ్రతాసే కహా, ఆయన చాలా వినయంగా తెనాలి రామకృష్ణుడు చెప్తూ ఉన్నారంట, మహారాజు గారు నాకు ఆ చావల్కి దానే ఉంటుంది కదా ఆ ధాన్యపు గింజలు మాత్రం ఇవ్వండి ఇంకేమి వద్దు అనేసి అని మళ్ళా తన ఆన్సర్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ. తో ఏసాయి హోగా, సరే అలాగే ఇప్పిస్తాను అనేసి అని చెప్తూ ఉన్నాడు ఈయన. మహారాజు అలాగే చెప్పాడు. మహారాజుని సేవకో ఆదేశ్యా, సేవకుల్ని పిలిచి వాళ్ళని ఆజ్ఞాపించారంట. సేవకుణ్ణి శత్రంజ్కి దిశాత్పర్ చావల్కి దానే రక్తే షూరికద్దియే, వాళ్ళు ఏం చేశారు, సేవకులు ఒక్కొక్క బాక్స్లో ఫస్ట్ బాక్స్లో ఒకటి సెకండ్ బాక్స్లో రెండు థర్డ్ బాక్స్లో ఫోర్ అలా పెడుతూ 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 ఉండడం స్టార్ట్ చేశారంట. పెహ్లే కానేమే ఏక్ దానా, దూసరేమే దో దానే, తీసరేమే చార్ దానే, చౌతేమే ఆఠ్ దానే, పాంచవేమే సోలా దానే, ఇస్తారా గింతి బట్టి గయ్యి, పెరుగుతూ వచ్చింది ఇలా నంబర్ అనేది పెరుగుతూ వస్తుంది, 1, 2, 4, 8, 16 ఇలా పెరుగుతూ ఉంది నంబర్ అనేది. దస్వే కానీ తోచనే పర్ 512 దానే రకేగయ్యి, 10th బాక్స్ వచ్చేటప్పటికి 512 అవి ఉండే కదా రైస్ గింజలు ధాన్యపు గింజలు పెట్టారంట. ఔర్ బీస్వీ కానీ తోచనే పర్
ఇరవయో బాక్స్కి వెళ్ళేసరికి ఆ ఫైట్ వల్ల ఉన్నటువంటి గింజలు ధాన్యపు గింజలు ఎన్నైనాయంటే 5,00,000 చూడండి 24,288 ఎన్నైపోయాయి చూడండి. ఒకేసారి 20th బాక్స్ వచ్చేసరికి 524,288 ధాన్యపు గింజలు అయిపోయాయంట. ఇస్ ప్రకాశ్ శత్రుంజ్కి ఆది బిసా యానీ పూరే ఏమున్నా ఎన్ని ఉన్నాయి 32 అంటే 32 బాక్సెస్ ఉంటాయి కదా 32 కాని తక్ పోంచినంత దోనో దానోకి సంఖ్య ఎంత ఎక్కువ పెరిగిపోయింది చూడండి 214 కోట్ల సే బి జాదా తక్ పోంచుకి అక్కడికి వెళ్ళేసరికి 32 సెకండ్ ఆ 32 సెకండ్ బాక్స్లోకి వెళ్ళేసరికి అక్కడ పెట్టినటువంటి ధాన్యపు గింజల సంఖ్య ఎంత అయిపోయిందంట 214 కోట్ల ధాన్యపు గింజలు అయిపోయినాయంట. ఓకేనా, ఫస్ట్ 10th బాక్స్కి వచ్చే కొందికి 512 అయినాయి, 20th బాక్స్కి వచ్చేందుకు 5,24,288 అయినాయి, అదే 32 లాస్ట్ బాక్స్కి వచ్చేసరికి ఎన్నైనాయంట 214 కోట్ల ధాన్యపు గింజలు అయిపోయినాయంట. యా దృశ్యం దేఖర్ రాజ్ దర్బార్ మే సభి హైరాన్ థే. ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. సింపుల్గా ఏమని అడిగాడు, చావల్కి ధాన్యపు గింజలు నాకు కావాలని అడిగాడు. అవి ఎన్ని పోయాయి, అట్లా పెరుగుతూ ఒక్కొక్కటి పెరుగుతూ అన్ని కోట్లలో గింజలు అయిపోయినాయి. దీన్ని చూసి అందరు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారంట. అంతమయ్య స్థితి హోగయితికి మహారాజ్ కే పాస్ అప్నా పూరా రాజ్ భండార్ కా అనాజ్ హీ తెనాలిరామ్ కే హవాలే కర్నే కే సివాయ్ కోయి దూసరా మార్గ నా రహా. లాస్ట్కి వచ్చేసరికి చివరిగా వచ్చేసరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రాజ దర్బార్లో ఉన్నటువంటి ఆ రాజభండారంలో ఉన్నటువంటి మొత్తం ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యమంతా తీసుకొని వచ్చి తెనాలి రామకృష్ణుడి చేతిలో పెట్టవలసి వచ్చింది. అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అనేసి అని ఇక్కడ అందరూ చూసి చాలా విచిత్రంగా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారంట అందరు కూడా ఈ సన్నివేశాన్ని. అవి తెనాలిరామ్ మేమే రోకా ఔర్ కహా. లాస్ట్లో తెనాలి రామకృష్ణుడు వాళ్ళని ఆపారు, ఆ సేవకుల్ని ఆపారు. అప్పుడు చెప్తున్నాడు, మహారాజ్ మే ఆప్సే కుచ్ నహీ చాతా. రాజుగారు నేను మీ నుంచి ఏమీ కోరుకోవడం లేదు, మేతో సిర్ ఆప్కో దికానా చాతా తాకి చోటి చోటి చీజేవి కితనీ మహత్వపూర్ణ హోతీ హే. నేను మీకు చూపించాలనుకున్నాను. ఏం చూపించాలనుకున్నాను, చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎంత గొప్ప అవుతాయి అనేసి అని మీకు చూపించాలనుకున్నాను. ఇదే నేను మీకు చూపించాలనుకునేది అనేసి అని చెప్తూ ఉన్నారంట రాజుతో. ఏక మహాన్ విజయ్ హాసిల్ కర్నే కెలియే పెహ్లే కదం ఉఠానా ఆవశ్యక్ హై. ఒక గొప్ప విజయాన్ని సాధించాలంటే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ అప్ అనేది వేస్తారో అదే చాలా ముఖ్యమైనది. ఒక గొప్ప విజయాన్ని సాధించాలంటే మొదటి అడుగు వేయడం అనేది చాలా ముఖ్యమైనది, ఫస్ట్ అప్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. నేను అదే మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాను అనేసి చెప్తున్నారు. మేరీ హార్దిక్ కామనాయికి ఆప్ ఇసీ ప్రకార్ ఆగే బడితే హుయి ఔర్ అధిక విజయ్ ప్రాప్తి కరే. నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏమిటంటే మీకు ఈ విధంగానే మీరు విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతూ చాలా డెవలప్ అవ్వాలనేసి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను అనేసి అని సింపుల్గా ఒక చావల్కి దాని ధాన్యపు గింజలతో జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సందేశాన్ని, మనము చిన్న చిన్న విషయాలను కూడా పక్కన పెట్టకూడదు, అవే చాలా పెద్ద విషయాలు అవుతాయి, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి అనేసి అని అంత గొప్ప విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను నాన్న. ఓకేనా, యా సుంకర్ రాజా శ్రీకృష్ణదేవరాయని తెనాలిరామ్ సే బహుత్ ఖుష్ హోయి. ఈ మాటలన్నీ విని ఆయన మీద తెనాలి రామకృష్ణుడి మీద రాజుగారికి చాలా సంతోషం వేసింది. ఈయన ఎంత మంచివాడు, ఒక చిన్న విషయంతో మనకెంత గొప్ప సందేశాన్ని చూపించారు అనేసి అని చాలా మెచ్చుకున్నారంట. జ
जिसने उन्हें चावल के दाने से जीवन का महत्व समझा दिया केवल धाप गिंज तो स्टार्ट जीवित महत्वा मन को निरूपी चूपार धाप गिंज तो स्टार्ट जीवित महत्वा निरूपी चूप्चार काबटे आयन चला इष्टे इंका आ रोज नीचे तेनालीरामकृष्णुड़े चला इष्ट चूसकने वार्ट उन्होंने तुरंत तेनालीराम को सम्मान के साथ अष्ट दिग्गजों में शामिल कर लिया अष्ट दिग्गजों में शामिल कर लिया आ रोजने एम चेसर तुरंत अंत वेंटने सम्मान के साथ चला रेस्पेक्ट तो चला गौरव तो अतनी सत्करी तेनालीरामकृष्णु सत्करी तन अष्ट दिग्गजाल आये निमितुकने एवर निमितुकना इकड़ श्रीकृष्णदेवराय निर्मितुकने तेनालीरामकृष्णु तेनालीरामकृष्ण एक्डी वो तेनाली वचार एम चू ईना चला गोप ज्ञा चला अंदर नव्विस्तू चाल तमाशा नव्विस्तू अंदर चला गोप ज्ञा पेरतेचुकोन चावल की दाने अंटे धाप गिंज तो जीवता संबंधी मुख्यमंत्री सदेशा अंदर की निरूपी चूपार मन ये विषय में चयल विचिपेकूद अभी चाल महत्या सतरी अने चूपा मन एना गोप विजयानी साधन फस्ट स्टेपने चाला इंपारटेंट मन लाइफ के चाल इंपारटेंट ఈయన నిరూపించి చూపించాడు కాబట్టి ఈయనేం చేస్తున్నారు రాజుగారు బాగా సత్కరించి తన అష్ట దిగ్గజాలలో వెంట వెంటనే ఇమీడియట్గా తన అష్ట దిగ్గజాలకు ఒక్కరిగా ఈయన నియమించుకునేసినాడు ఓకేనా స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా ఈ లెసన్ బాగా మీరు నీట్గా ఈ లెసన్ని మళ్ళీ ఒకసారి నీట్గా చదువుకోండి ఈ వీడియోలో చూసి నీట్గా చదువుకున్నానా ఒకసారి ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి చూద్దాం నానా బహుత్ అంటే వెరీ చాలా గొప్ప జ్ఞాని నాలెడ్జ్ చాలా తెలివైనటువంటి ములాఖాత్ మీటింగ్ ములాఖాత్ అంటే ఏంటన్నా మీటింగ్ ఏక్ దిన్ వన్ డే ఒకరోజు ఆదర్ ఏంటి రెస్పెక్ట్ ఇనాం గిఫ్ట్ శత్రంజ్ అంటే చెస్ చావల్ రైస్ దిగునా డబుల్ పెహ్లే కానీ ఫస్ట్ బాక్స్ सोना गोल्ड छोटी स्मॉल जीवन लाइफ सम्मान रेस्पेक्ट ओके ना मीनिंग्स अभी 45 टाइम्स रासी नीट ने लेसन अंत नीट टेक्स्ट बुक्स ओपन नीट चलोनी कठिन पदाइए चूसी अंडरलाइन पेंसिल तो तरह डाउट्स क्लियर ओके ना।